వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. నేను ఇవి 13 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకుని వాటిని అక్కడే కట్ చేసి తీసుకొచ్చుకున్నానండి. వాటిని ఇంటికి వచ్చిన తర్వాత దాని టెంకె లోపల వైట్గా పొర ఉంటుంది, ఆ పొర అంతా శుభ్రంగా తీసేసి నీట్గా తుడుచుకొని వీటిని కొంతసేపు ఆరబెట్టుకోవాలండి. నీళ్ళలో ఆరి శుభ్రంగా తడలేకుండా అంతా ఆరిపోవాలి. వీటిని వెయిట్ చూస్తే 2 కేజెస్ ఉన్నాయండి ముక్కలన్నీ. వీటిని ఇలా ఆరబెట్టుకున్న తర్వాత నీట్గా తడలేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత దానిలోకి నేను దాన్ని 2 కేజెస్కి 300 గ్రామ్స్ చిల్లీ పౌడర్ వేసానండి. ఇది నేను 3 మ్యాంగోస్ చిల్లీ పౌడర్ వాడాను. మీరు ఇంట్లో పట్టించిన కారం ఉంటే అది వాడుకోవచ్చు, అది మీ చాయిస్. తర్వాత మెంతులు కూడా అంతేనండి. మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని వాటిని మిక్సీ వేసుకొని ఆ పొడి కూడా వేసాను 100 గ్రామ్స్. ఆవాలు కూడా అంతేనండి. వెండలో పెట్టుకొని వాటిని కొంచెం వేయించి మిక్సీ వేసాను. ఆ పొడి 200 గ్రామ్స్ వేసానండి మెంతి పొడి. మీ ఇష్టం, ఇది బయట మార్కెట్లో కూడా పట్టిన పొడి దొరుకుతుంది ప్యాకెట్స్, అవైనా వాడుకోవచ్చు. నేనైతే పట్టానండి, మిక్సీలో పట్టి వేసాను ఆవాలని. టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను ఆవు పొడి. తర్వాత దీనిలోకి సాల్ట్, రాక్ సాల్ట్ వాడితే చాలా మంచిది, అది లేకుంటే మామూలు సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఇది నేను 500 గ్రామ్స్ సాల్ట్ వేసానండి. కళ్ళుప్పు ఉంటే కనుక అది వేయించేసి దాన్ని మిక్సీలో వేసుకొని ఆ పొడి ఎండలో ఆరబెట్టుకుని అది కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ మెంతులు, 1/2 కప్పు వెల్లుల్లిపాయలు వేసానండి నేను. వెల్లుల్లిపాయలు అంతా తొక్కు తీసేసి నీట్గా, ఇవి మీ చాయిస్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదా లేదు. దీనిలోకి శనగలు కూడా వేసుకోవచ్చండి, బాగుంటాయి. తర్వాత వీటిని అన్నింటినీ శుభ్రంగా ముక్కలు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి పొడి అంతా. తర్వాత దానిలోకి నేను పప్పుల నూనె వాడానండి, ఆయిల్ మీ ఇష్టం. మీరు దీంట్లోకి పల్లి ఆయిల్ వాడుకోవచ్చు, లేదంటే మస్టర్డ్ ఆయిల్ కూడా వాడుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళది, మీ చాయిస్ అండి. ఇది పప్పు నూనె అయితే చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ వస్తుందండి పచ్చడి. ఇవన్నీ మిక్స్ చేసుకొని దాన్ని ఏదైనా జాడీలో తీసి స్టోర్ చేసి పెట్టుకొని 3 డేస్ ఆగిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చండి. లేదా ఇలాగే ఉంచేసేసి 3rd డే శుభ్రంగా అంతా తిరగా కలిపి దాన్ని జాడీలో పెట్టేసుకొని దానిపైన క్లాత్ వేసి స్టోర్ చేసుకుంటానండి. ఇంతే మామిడికాయ పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.